మనం ఆధారాలు లేకుండా వేరే మతస్థుల మీద అభాండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని మనం వేరే ఆలయాల గురించి మన ప్రస్తావన కూడా అనవసరమని నా ఉద్దేశం. కాకపోతే హిందూ ఆలయాల గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మీరు మీకు తెలిసే ఉంటుంది, మన రామతీర్థం ఘటన చూస్తే మీరన్నట్టు చిన్న చిన్న ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవు. ఆ రామతీర్థంలో అక్కడ కూడా 29వ తేదీన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము అని వాళ్ళు రెడీ అవుతున్న టైంలో 28న ఈ దాడి జరిగిపోయింది. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక కుట్రపూరితంగానే దాడులు జరుగుతున్నాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇటువంటివి చూస్తున్నప్పుడు ఎంత ప్రీ ప్లాన్డ్గా లేకపోతే రేపు కెమెరాలు పెడతారనగా ఈరోజే దాడి ఎలా జరిగిందని అనుకోవాలి? రామతీర్థంలో 29నే పెడదామని చెప్పి 28నే చేయటం అనేది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందండి. అది ఎవరు చేశారన్నది పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు తేర్చాలి. ఎందుకంటే దాని మీద చాలా వరకు కూడా చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అరే ఇంతలా గుడికి, ఇంతలా పేరు గల ఊరికి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగిందని చెప్పి అన్నాను. ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా మేము సలహా చేసేది ఏంటంటే, గుడికి రక్షణ కావాలా, బడికి రక్షణ కావాలా, ప్రజలకు రక్షణ కావాలనే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా అప్లికేట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏమంటే స్పందించి ఈ సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా ఎమ్మటే ముఖ్యమంత్రి గారు ఒక సిఫార్సు చేసి హిందూ దేవాలయాలకి, హిందూ మతానికి, అన్ని మతాల వారికి కూడా రక్షణ ఇచ్చేసే విధంగా పోలీస్ యంత్రాంగానికి ముందుకు తీసే విధంగా వారి యొక్క ఆర్డర్ పాస్ చేయాలని చెప్పి. ఈ సంఘటనలు జరుగుతుంటే చాలామంది కూడా వైఎస్ఆర్ పార్టీ చేసిందండి, మన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతం కదా ఆయనే చేయించి ఉంటాడని. తప్పండి, అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రామతీర్థంలో పడగొట్టమంటాడండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పార్టీలో గుడిని ధ్వంసం చేయమంటాడండి. ఆయన అన్ని మతస్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాముల వారి విగ్రహం పగలగొట్టమంటే ఆయన కలిసి వచ్చేది ఏముంటుంది? ఆయనకి ఏం లాభం చేకూరుద్ది? ఆయన ఎందుకు అంటారు? ఏమండి, రాములు వారు, సీతమ్మ వారు కూడా అడవిలో వనవాసం చేసి అనేక ఇబ్బందులు పడి వచ్చిన వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక ఇబ్బందులు పడి అనేక కేసులు ఇరుక్కుని నేను నిస్వార్థంగా బయటకు వస్తానని చెప్పని ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఇవాళ 150 సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి, ప్రజల్లో స్పందన వస్తూ ఇవాళ ప్రజలకు మమకారం పంతు ముందుకెళ్తున్న వ్యక్తి అని అతను. అలాంటి వ్యక్తి గుళ్ళు పడేయండి, బళ్ళు పడేయండి, మసీదులు పడేయండి అని మతోద్దేశాలు చేసే వ్యక్తి కాదండి. ఇవాళ మనవాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పని పాట ఉండదండి. ఇవాళ యంత్రాంగము, పరిపాలన, ప్రజలకు ఏం కావాలి, ఆ ప్రజలు ఏమేమి అవకాశం ఇస్తే వాళ్ళు నాకు ఆనందంగా చూస్తాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎక్కడ వస్తుంది నాకు అని చెప్పి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పరిపాలన, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటే దాడులు చెయ్యమని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పరు, అది 100కి 1000% నేను కూడా ఏకీభవిస్తాను. కానీ దాడులు జరగకుండా పరిరక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేదా? ఉందండి, ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఇప్పుడు హిందూ దేవాలయాల మీద పరిరక్షణ కమిటీ అనేది ఒక నిస్వార్థమైన మనుషులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ హిందూ పరిరక్షణ కమిటీ ఉందో ఊడిందో అంతకుముందు వదిలేసేయండి. ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద మంచివాళ్లతో, అన్ని కులాలతో సంబంధించిన వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేసి హిందూ దేవాలయాల మీద కానీ, ముస్లిం దేవాలయాల మీద కానీ, క్రిస్టియన్ దేవాలయాల మీద కానీ దాడులు జరగకుండా, విధ్వంసాలు జరగకుండా ఒక పరిరక్షణ కమిటీ వేసి ఆ పరిరక్షణ కమిటీకి అధికారాలు ఇచ్చి ముందుకెళ్లే విధంగా ఉంటే ఇలాంటి దాడులు జరగవండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరు కూడా బ్లేమ్ చేయరు. ఎందుకంటే ఒక కమిటీ వేశారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. ఏదైనా రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ ఇస్తే ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, లేదా రాష్ట్ర డీజీపీ గారు తీసుకుంటారు. ఆ విధంగా ఉంది తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టకూడదండి. ఇవాళ మంత్రి గారు కూడా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆయన కష్టపడుతున్నాడండి. వాళ్ళు చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. దేవాసాయ శాఖ అనేది దేవుడితో సమానం అండి. అలాంటి పని చేయాలంటే ఎవరు పడితే ఆ పదవి చేయలేరండి. దేవుడి దగ్గర సన్నిధిలో ఆ శాఖకు మంత్రిగా ఉండి ఆయన ఇప్పటివరకు వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా సరే ఇప్పటికీ నిందితుల్ని, అసలు దోషులు ఎవరు అనేది గుర్తించలేదు. ఏ కేసులో కూడా దోషికి శిక్ష పడలేదు. ఇంకా అసలు దోషులు గుర్తి, అందుకే కదా ఆయన ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీద తీసుకొస్తుంది టీడీపీ. ఆయన బాధ్యత వహించాలా అవసరం లేదంటారా దేవాదాయ శాఖ? సార్ చెప్తాను సార్, వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వారు ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కాకుండా పోలీసు వారు రిపోర్ట్ చేస్తే వాళ్ళు క్లూస్ టీమ్స్, డాగ్ స్పాట్స్, అనేక రకాల 3-4 కోణాలు ఆలోచించి ఆ దొంగను పట్టుకుంటారు. రాత్రి రాత్రి విగ్రహాలు పాల్గొట్టిన వాళ్ళు పట్టుకోమంటే ఆ మంత్రి ఏమైనా రోడ్డు ఉంటే పట్టుకుంటాడండి. పోలీసు వారికి చెప్పారు, పోలీసు వారికి ఒక టైం ఇస్తారు,
దాని ప్రకారం వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళల్ల కాకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళందరూ ఆలోచించి దీన్ని ఏం చేయాలో ఆలోచించుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన మీద పద్దాక నువ్వు మంత్రి పనికిరావు, నువ్వు భద్రం చేసేయాలి, ఏంటంటే మంత్రి పనికి ఈ మంత్రి కాదు గో మంత్రి చేస్తాడండి. ఏమైతే దేవుడి శాఖ అనేది అందరు చేయలేరు సార్, దానికి నిష్ఠ భక్తి దైవం అన్నీ ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు దేవసాయ శాఖ చేయలేరండి. నేను దాదాపు 10 మంది దేవాదాయ శాఖ మంత్రులు చూశాను, వాళ్ళు నిష్ఠగానే చేశారు. వెల్లంపల్లి గారు దైవపరం సమానమైన వ్యక్తి అండి, ఆయన తప్పుడు మనుషేం కాదు. అనేక రకాల కష్టపడిన వచ్చి దేవుడు అంటే సమానం ఉంటాయి. అంతేగాని పద్దాక ఆయన భద్రపు చేయండి అంటే ఇప్పుడు మీరేదైనా ఉందండి, ఒక తప్పు చేశారు వేరే పార్టీ వాళ్ళు చేయంగానే భద్రపు చేసేస్తారా? వాళ్ళని డిస్మిస్ చేసేస్తారా? వాళ్ళు అరెస్టులు చేసేస్తారా? పోలీసు వారికి ఒక తప్పు జరిగిందని తెలిస్తే వాళ్ళు విచారణ చేస్తారు, విచారణ చేసి మాట్లాడతారు తప్ప ఒకేసారి అరెస్టులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రంలో అందరూ అరెస్ట్ చేసుకెళ్ళాలి, జైళ్ళు జాలో, న్యాయస్థానాలు జాలో. ఈలోపు కరోనా 3 కరోనాలు అయిపోతాయి.